హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జైపూర్లోని ఫులేరా అనే గ్రామంలో 230 సంవత్సరాల పురాతనమైన నిధి భూమిని చీల్చుకుని బయటపడింది. ఆ దృశ్యాన్ని చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు అక్కడ ఏం జరిగింది అనే విషయం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. జైపూర్కి కొద్ది దూరంలో ఉన్న ఫులేరా అనే గ్రామంలో 15 ఏళ్ల మనోజ్ అతని తాతతో పాటు ఉండేవాడు. మనోజ్ వాళ్ళ తల్లిదండ్రులు చిన్న వయసులోనే చనిపోవడంతో మనోజ్ బాధ్యతని తాత తీసుకున్నాడు. వాళ్ళు ఒక మధ్యతరగతి జీవితాన్ని గడుపుతున్నారు. కానీ మనోజ్ వాళ్ళ తాత ఎప్పుడూ ఒక నిధి గురించి చెప్తూ ఉండేవాడు. కానీ అది ఎక్కడ ఉంది అనేది 18 నుండి 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత చెప్తా అనేవాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత మనోజ్ తాత గుండె నొప్పితో మరణించారు. ఆ సమయంలో కూడా నిధి గురించి ఏదో చెప్పబోయాడు, కానీ చెప్పలేకపోయాడు. మనోజ్కి ఉన్న ఒక్క ఆధారము వాళ్ళ తాత. ఆయన కూడా విడిచిపోవడంతో మనోజ్ అనాథ అయిపోయాడు. ఇక ఒక చాయ్ షాప్లో పనిచేసి దాని ద్వారా వచ్చే డబ్బులతో చదువుకుని కొన్ని డబ్బులను జమ చేసుకుని ఆ డబ్బులు మరియు 10 లక్షలు బ్యాంకు నుండి లోన్ తీసుకుని జైపూర్లో ఒక సొంత చీరల వ్యాపారాన్ని పెట్టాడు. మొదట్లో వ్యాపారం బాగానే నడిచేది. తర్వాతే ఖాతాలు ఎక్కువ అవడం వల్ల, తీసుకున్న వారు మోసం చేయడం వల్ల వ్యాపారంలో నష్టం కలిగి అక్కడి నుంచి మళ్ళీ సొంత ఊరికి వచ్చి ముందు చేసిన పనులు చేరాడు. అది చూసిన ఊరి జనం మనోజ్ని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. బ్యాంకు వాళ్ళు కూడా డబ్బులు జమ చేయని కారణంగా ఇంటి వరకు వచ్చారు. ఇదంతా తట్టుకోలేని మనోజ్ ఇంటికి వెళ్లి తలుపులు మూసి శివుణ్ణి తలుచుకుని ఉరివేసుకోబోతుండగా అకస్మాత్తుగా భూకంపం సంభవించి తనకున్న ఇల్లు కూడా కూలిపోయింది. అంత జరిగినా కూడా మనోజ్కి మాత్రం ఏం కాలేదు. ఇంతవరకు ఆ ఊరిలో భూకంపం రాలేదు, అదే మొదటిసారి. తర్వాత చూస్తే మనోజ్ ఉన్న ఇంటి కింద దొరికింది నిధి. దానిని చూసి ఒక్కసారిగా తన కళ్ళని నమ్మలేకపోయాడు. తన స్థలంలో ఉన్న నిధి కాబట్టి అది తనకే చెందింది. అప్పుడు మనోజ్ వాళ్ళ తాత చెప్పిన నిధి ఇదే అనుకుని దాని ద్వారా ఉన్న అప్పుల్ని తీర్చి మళ్ళీ జైపూర్ వెళ్ళి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు మనోజ్ ధనవంతుడయ్యాడు. ఇదంతా కూడా మహాదేవుని కృపాని గ్రహించిన మనోజ్ ప్రతిరోజు శివుణ్ణి ప్రార్థిస్తాడు. దేవుడు కరుణించడానికి సమయం పట్టొచ్చు, అంత మాత్రాన నిరాశ చెందకూడదు. మనకి కావలసిన సమయంలో అది మన దగ్గరకు వస్తుంది, వచ్చేలా ఆ మహాదేవుడు చేస్తాడు. నమ్మకంగా ఉంటే చాలు. వీడియోపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.